కావలి పట్టణం 1వ వార్డులోని టిట్కో గృహ సముదాయం చెరువు లోతట్టు నీళ్లతో మునకకు గురైంది. వారం రోజులుగా ఈ పరిస్థితి ఉండడంతో అక్కడి నివాసులు నానా అవస్థలు పడుతున్నారు. చుట్టూ ఉన్న కంప పొదల్లో నుంచి విషసర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న సిపిఎం కావలి నాయకులు టిట్కో గృహ సముదాయంను సందర్శించారు. అక్కడి నీటి మునక స్థానికులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు పసుపులేటి పెంచలయ్య, మధు, కృష్ణయ్య, పసుపులేటి తిరుపాలు మాట్లాడారు. ప్రభుత్వ పాలకులు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, చెరువు మునక నీళ్లు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కావలి పట్టణం అర్హులైనటువంటి ఇళ్ళు లేనటువంటి పేదలందరూ కూడా అద్దరుపాడు దగ్గర గత తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ఈ సుమారు 2200 ఇళ్ళు దాకా ఇక్కడ నిర్మాణం జరుగున్నాయి. 500 రూపాయలు, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కట్టించుకొని ఈ నిర్మాణాలు జరుగున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇటీవల తుఫాను భారీ వర్షం కురిసినందువల్ల ఈ ఇళ్ళన్నీ కూడా రోడ్లన్నీ జలమయం అయినాయి. తిరిగేదానికి ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు ఇబ్బందులుగా ఉంది, రాకపోకలు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బయటకు వస్తే ఇంట్లో నుంచి మోకాట్లో నీళ్లు కనపడతా ఉన్నాయి. పిల్లలు పెద్దలు తిరిగేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. పైపెచ్చు పాములు బెడద కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇళ్ళ నిర్మాణం కూడా నిర్మాణం జరిగి 10 సంవత్సరాలు, ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ ఇళ్ళని లబ్ధిదారులకు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ కూడా ఈ వర్షాలకి ఉరుస్తూ ఉన్నాయి. ఇళ్ళలో ఉరుస్తూ ఉంటే గిన్నెలు డబ్బాలు పెట్టుకొని కొంతమంది మధ్యలో ఇళ్ళ మధ్యలో అట్లా నీళ్లు ఉరుస్తూ ఉంటే డబ్బాలు పెట్టుకొని నివాసం ఉంటూ ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇళ్ళు ఒక పక్క ఉరుస్తూ మరొక పక్క వీధిలో నడిచే పద్ధతి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళకి మెరుగైనటువంటి వసతులు కల్పించాలా. ముఖ్యంగా దీనికి చుట్టూ కాంపౌండ్ నిర్మాణం కూడా లేదు. తూర్పు వైపు చెరువు నిండితే మాత్రం ఈ అపార్ట్మెంట్ టిట్కో ఇళ్ళన్నీ కూడా ఇళ్ళ వీధులన్నీ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. చుట్టూ కాంపౌండ్ హాల్ కూడా నిర్మాణం జరిగిన పరిస్థితి లేదు. పైపెచ్చు వీధి లైట్లు సక్రమంగా వెలగట్లేదు. డ్రైనేజీలో ఉన్నటువంటి నీళ్లు కూడా, మన బాత్రూమ్స్లో ఉన్నటువంటి నీళ్లు కూడా బయటికి పోయే పరిస్థితి లేక పైకి వస్తున్నాయని ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సమస్యలతో ఇక్కడ ఉన్నటువంటి టిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ ఒక బాధల్ని అర్థం చేసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవి అట్లా కూడా కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా ఇటీవల కాలంలో వచ్చి చూసిపోయారు. చూసిపోయినా కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు కూడా స్పందించాలా, ప్రజాప్రతినిధులు స్పందించాలా, సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగా జరగనటువంటి పరిస్థితి కానీ ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కదిలించి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కావలి సిపిఎం పార్టీ తరఫున ఈ టిట్కో ఇళ్ళు గురించి మేము వచ్చాము. ఇక్కడ మొత్తం పరిశీలించాము. ఇక్కడ దాదాపుగా మోకాళ్ళు నీళ్లతోటి నిండిపోయింది రోడ్లన్నీ కూడా. తర్వాత ఇళ్లల్లో కూడా వర్షం కురవటం వల్ల వరండాలన్నీ తడిసిపోయి బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బండ్లు పోవటానికి కానీ అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉన్నది. ఆ చెరువు కట్టకి ఆ నీళ్లు కనుక పోయేటట్టు చేస్తే ఇక్కడ నీళ్లు నిలవకుండా పోతాయి. అది ప్రయత్నం చేయాలి గట్టిగా గవర్నమెంట్ తరఫున. తర్వాత అన్నీ ఉరుస్తున్నాయి. తర్వాత వాటర్ ఫెసిలిటీ రోజుకొకసారి వస్తుంది. పైన ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టున్నారు కానీ ఆ ట్యాంకులకు నీళ్లు వచ్చే విధానం చూడాలని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము.
తర్వాత ఇక్కడ చెట్లన్నీ కూడా చిన్న చిన్న చెట్లు దానివల్ల పాములు ఇవన్నీ రావడం జరుగుతుంది ఈ చెట్లను కూడా ప్రక్రియలు పెట్టి చేస్తామని చెప్పి జేసీబీ పెట్టి అది కూడా చేయలేదు అది కూడా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము తర్వాత చుట్టూర్త గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పారు గేట్ కూడా కట్టించేస్తే ప్రహరీ కూడా కట్టించేస్తే ఇంత ఇబ్బందులు లేకుండా ప్రజలు వసతి కల్పించాలని కోరుకుంటున్నాము నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై MRP 15000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్ MRP 6000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు MRP 10000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడును ఆఫర్స్ మావంతు ఆచర్యం మీవంతు విచ్చేయండి సర్యూ హీరో బిజెపి ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతినగర్ నెల్లూరు ఫోన్ 9012003459